హాయ్, దిస్ ఇస్ దీప్తి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే వాషింగ్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. ముందుగా మనకు కావాల్సిన ఏంటంటే, ఇవి కావాల్సినవన్నీ ఎనీ లోకల్ కెమికల్ షాప్స్లో దొరుకుతాయి. ఇది వచ్చి సోడా యాష్. ఈ సోడా యాష్ను ముందుగా తీసుకొని మెత్తగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా ఇలా మెత్తగా కలుపుకోవాలి. చూడండి, మీకు చూపించిన విధంగా ఇలా మెత్త కలుపుకొని నెక్స్ట్ యాసిడ్ సెలరీని వేసుకోవాలి. ఇది వేడిగా ఉంటుంది, కొంచెం కేర్గా ఉండాలి. ఇలా హ్యాండ్స్కి గ్లౌజ్ వేసుకొని మాత్రమే కలుపుకోండి. అందరికీ ఇది పడదు చేతులకి, వేడిగా ఉంటుంది కనుక హ్యాండ్స్కి మాత్రం తప్పనిసరిగా గ్లౌజ్ వేసుకోండి. ఇది కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. రండి, ఈ యాసిడ్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. మొత్తాన్ని యాసిడ్తో సహా నీట్గా ఇలా మనం ఉండలు లేకుండా కలుపుకున్నాక ఇది చల్లార్చడానికి కోసంగా మనం జీ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. జీ సాల్ట్ అంటే గ్లోబల్ సాల్ట్. ఇది వేస్తే యాసిడ్ అనేది చల్లబడుతుంది. ఇవి ఉండలు లేకుండా కలుపుకోవాలి దీన్ని కూడా. నెక్స్ట్ టీఎస్పీని కలపాలి. టీఎస్పీ అంటే మనకి షాప్స్లో ఇస్తారు, లోకల్ కెమికల్ షాప్స్లో. దీన్ని కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ సిఎంసీని తీసుకోవాలి. ఇది మెత్తగా ఉంటుంది సిఎంసీ అనేది. ఇవన్నీ సర్ఫ్కి మనం యూజ్ చేసే పౌడర్స్ నేమ్స్ ఇవి. నెక్స్ట్ బోరాక్స్ వేసుకోవాలి. బోరాక్స్ అంటే క్లోత్స్ అనేది కలర్ పోకుండా ఉంటుంది బోరాక్స్ వేసుకుంటే. టెనోపాల్ అని ఎల్లో కలర్లో ఉంటుంది, అది కూడా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఎస్ఎల్సీ అనేది వేసుకోవాలి, ఇది నురుగుకు యూజ్ అవుతుంది. ఈ ఎస్ఎల్సీ అనేది క్వాంటిటీ తగ్గించి వేసుకోండి, లేదంటే నురుగు మరీ ఎక్కువ వచ్చేస్తుంది. ఎంత వాటర్ పోసినా నురుగు వస్తూనే ఉంటుంది. సో ఎస్ఎల్సీ అనేది క్వాంటిటీ తగ్గించి వేసుకోండి. నెక్స్ట్ మనకి ఇష్టమైన సెంట్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఫ్లేవర్ అయితే ఇష్టమో అది, మనకి టైట్ కావాలన్నా, ఏరియల్ కావాలన్నా, సర్ఫ్ ఎక్సెల్, ఇలా మనకి ఇష్టమైన ఫ్లేవర్స్ అనేది ఉంటాయి. నేనైతే పాన్స్ ఫ్లేవర్ తీసుకున్నాను. మనకి ఇష్టమైన ఫ్లేవర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా వేసేసి మిక్స్ చేసేద్దాము. ఇది స్మెల్ కొరకు మాత్రమే. అండ్ నెక్స్ట్ గ్రాన్యూల్స్ అని అమ్ముతుంటారు. ఇవి జస్ట్ సర్ఫ్కి అందానికి ఇచ్చేవరకే గ్రాన్యూల్స్ అనేవి. నేనైతే అవి వేయట్లేదు, స్కిప్ చేసేసాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు. బ్లూ కలర్ అలా మిక్స్ అయి ఉంటాయి బబుల్స్ లాగా, అందంగా కనిపించడానికి మాత్రమే అవి సర్ఫ్ అని. మనకి బయట కొనుక్కునే వాటిల్లో అయితే ఖచ్చితంగా వేస్తారు, గ్రాన్యూల్స్ అని అమ్ముతుంటారు. ఇవన్నీ మిక్స్ చేసేసి కాసేపు నీడలో ఆరబెట్టుకోవాలి, ఒక 1 అవర్ అయినా. ఇలా ఆరబెట్టాక మనం సేవ్ చేసుకోవచ్చు డబ్బాల్లో. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.